నిర్వహించాల్సినట్లుగా అన్ని ఉద్యోగ సంఘాలకు పోలీస్ ఉద్యోగులకు మరి కింది స్థాయిలో ఉన్న అనేక సంఘాలకు టీఎన్జీఓ సీనియర్ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము। बीआर अंबेडकर पुण्य फलित रिजर्वे दिन वर्ग मेरा को मेरा अभिवृद्धि संगति गुर्ति रिजर्वे राज्यबद्ध दक चाल कुटिल बुद्धि तो मम्मल निरक्षरास मम्मल अक्षरास्यता अधिक डी ग्रूपी गुंत नुकड़ सबब यह मे ग्रामीण स्थाई मुद्राज चैतन्य वाल खचिंग रिजर्वे मन अभिवृद्धि की दोधन गुर्तिमात्र गुर्त रिजर्वे उ मन के अन्नी अंशा मन वाटा उ अट राजधिकार आर्थिक परम चत का विद्य कावच्छ उद्योग वैद्यम कावच्छ साजिक परम अंशा मन मुंटा संगति गुर्तवाली रिजर्वे प्राधान्यता गुर्ति मन मुद्राज नायक एवरना सर रिजर्वे कत कपोर्ट कहते मनवाड़ना सर मन पक्क पड़दा राबो एलक्ष मन नायक सैतम मन क्वेश्चन चाहिए अवसर उ ఖచ్చితంగా ముద్రాజ్ నాయకులందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజు ముద్రాలకు కావాల్సిన రిజర్వేషన్స్ గురించి మరి ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా ముద్రాలకు రిజర్వేషన్ సాధించి పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను। అలాగే ఈ రోజు ఇంకొకటి విషయం ఏందంటే మా అందరూ పురోగమిస్తుంటే ఒక ముద్రాజులు మాత్రమే తిరోగమన స్థితిలో ఈ రోజు ఉన్నారు। ఈ కోరి తెచ్చుకున్న తెలంగాణలో మేము ఈ రోజు వివక్ష గురైతరం హాస కొత్తుల గావచ్చు కొండ్రి కర్ల గావ కొండ్రి కర్లలో గావచ్చు ముద్రాజులు గ్రామ బహిష్కరణకు గురవుతున్నారు అంటే మమ్మల్ని ఏ విధంగా వెనక్కి నెడుతున్నారనే సంగతి యావత్తు రాష్ట్రం మొత్తం ముద్రాజులు గమనిస్తున్నారు। మా యొక్క ఈ యొక్క ఏమి మాట్లాడకుండా ఉండాలని మీరు మా అచేతనంగా మీరు భావించొద్దు। ఒకవేళ మేము అందరం గనుక ఒకటైతే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని శాసించే స్థాయి కోసం అని చెప్పి మా నాయకులు ఇప్పుడిప్పుడే ఇది ఒకటి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్। 13 సంవత్సరాల తర్వాత పోలీస్ కిష్టనకు ఒక నిజమైన నివాళి ఇక్కడ దొరుకుతుంది। ఇక్కడ ఒక్కసారి మీరు గన్ పార్క్ల గనుక చూసినట్లయితే ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా గనుక వ్యాప్తి చెందితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రభుత్వాలు గుర్తించాలి। దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ చేతిలో అధికారం ఉంది, ఇప్పుడు మీ బాల్ మీ కోర్టులో ఉంది, ఒకవేళ మాకు బీసీఏల గనుక చేర్చకపోతే రిజర్వేషన్ బీసీఏల గనుక చేర్చకపోతే తగిన ఫలితం మొట్టమొదట ఈ ప్రభుత్వమే అనుభవిస్తుంది। ఆ తర్వాత మిగతా పార్టీ నాయకులకు కూడా మేము వేడుకుంటున్నాం, మాకు మా యొక్క అభివృద్ధికి మీ చైతన్యాలి। ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పినారు, వీళ్ళని బీసీఎల్ చేయాల్సిన అవసరం, వీళ్ళని బీసీఎల్ చేర్చడానికి భగవంతు ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు వారి సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజులందరికీ కూడా ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు కూడా సంఘటితంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను। పోలీస్ కిష్టన్న, పోలీస్ కిష్టన్న, కబర్దార్ కబర్దార్, ముద్రాజ్ వ్యతిరేకులారా కబర్దార్, కబర్దార్ కబర్దార్, కబర్దార్ కబర్దార్। ఈరోజు చాలా సంతోషకరమైన దినం, 13 సంవత్సరాల తర్వాత పోలీస్ కిష్టనకు ఒక ఘనమైన నివాళి ఈరోజు దొరికింది। పోలీస్ కిష్టన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈయన బడుగు బలహీన వర్గాలు ఈ ప్రాంతంలో తల్లడిల్లుతున్న విషయం, వివక్ష గురైతున్న విషయాన్ని గుర్తించి ఈ ప్రాంత ప్రజల మేలు కొరకు ప్రత్యేక తెలంగాణ వస్తే తమ బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పి తలచి కలత చెంది మన ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు కలత చెంది తెలంగాణ రాదేమని చెప్పి ఏకైక తలంపుతోని వృత్తిలో ఉండి కూడా ఆయన తన రివాల్వర్తో కాల్చుకొని ఆత్మార్పణం చేసినాడు తెలంగాణ కొరకు, తొలి అమరుడైనాడు। కానీ ఈరోజు దురదృష్టం అతని ఈ ప్రాంత ప్రజలు గుర్తించకపోవడం, అంటే ఈ ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ప్రజలు గుర్తించినప్పటికీ ఈ ప్రాంతంలో రెండు ప్రభుత్వాలు గుర్తించకపోవడం దురదృష్టకరం। ఈరోజు గతంలో
డాక్టర్ పోలం సైదులు రాసిన ఆర్టికల్ ద్వారా ఆయన యొక్క ప్రాధాన్యతను ఈ బీసీ సామాజిక వర్గం గుర్తించి ఈ రోజు అందరం కలిసి ఇక్కడికి వచ్చి నివాళి అర్పిస్తారు అనుకున్నాం కానీ ఒక దురదృశ్యం ఏందంటే ఇంకా వాళ్ళు పోలీస్ కిస్టన్ గుర్తించకపోవడం ఒక రకంగా బాధాకరం అయినప్పటికీ మేము గర్వపడుతున్నాం ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి జరగాలనే తలంపుతోని ఆనాడు పండగ సాయంతో మొదలుకొంటే ఈ రోజు పోలీస్ కిస్టన్ వరకు కూడా ఈ మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బలైనారు దురదృశ్యం ఏందంటే ఎంతమంది ముదిరాజులు తమ చుట్టూన వాళ్ళందరి మంచి కోరుతూ అనేక ఉద్యమాల్లో వాళ్ళు తమ సహాయ సహకారాలు కావచ్చు అనేక రకాలుగా వాళ్ళు చేతన ఇవ్వడం పోరాటంలో అసలు పాడడం అనేది జరిగింది ఆనాటి కాలంలో పండగ సాయన తర్వాత మనకి ఇక్కడ చూసేటట్లయితే కొరి కృష్ణస్వామి తొలి మేయర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి ఆ రోజు జరిగిన భారతదేశంలో కలవాలనేటువంటి ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తన ఆంధ్ర వాలంటీర్ కార్ప్స్ ద్వారా అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా మన హైదరాబాద్లో ఈ భారతదేశంలో కలవడానికి సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే ఆనాడు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత మరీ ఇక్కడ అణచివేతను చూసి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు విముక్తి అయినట్టయితే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో తొలి దశ ఉద్యమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆనాటి మేయర్ పదిలో ఉంటూ ఈ అమరవీల స్తూపాన్ని ఆయన ఆనాడు అసలు బాసినటువంటి అమరుల కొరకు ఈ స్తూపాన్ని ప్రభుత్వాన్ని ఎదిరించి సైతం నెలకొల్పినాడు ఆయన కూడా ఒక ముదిరాజ్ బిడ్డనే ఆ తర్వాత మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు మా పోలీస్ కిష్టన్న ఇట్లా ప్రతి ఉద్యమంలో ముదిరాజ్ బిడ్డలు ముందు ఉండి నడిపించినప్పటికీ దురదృశ్యం కొద్ది ఈరోజు మా బాధ అసలు నిజానికి మాకున్నటువంటి అజ్ఞానం కావచ్చు చదువు లేకపోవడం కావచ్చు